खैरताबाद बड़ा गणेश दगर की भक्त पोटे उदय 5 गंटल भक्त स्वामीवारी दर्शन चुस्कुरी स्वामीवारी प्रत्येक पूजल होमा चार अर्चक महागणपति चूसे भारी तरलीवे क्यू लाइन भक्त केकेसीपोई दर्शना की गंटक पैगा टाइम पड़ती भक्त रश की संबंधी मरी डीटेल मौनिक अ श्री दश महा विद्या गणपति खैरताबाद महागणपति चूस उदय 5 गंटल भक्त बार रोज इंट पूजल कवच्छ मंडपा विग्रहाल चाल वरक राणी भक्त रूज की राव जो मैं चूस उदय 9 गंटल वरकू पसर प्राथी भक्त लेकर बोसपे कारी अंत आफ्टर 9 ओ क्लाक तरह भक्त संख्य कोई मुख्य निते दादापू 3 लक्षल मंदी अंत खैरताबाद चरत्र मोदी मोदी रोज 3 लक्षल मंदिर राव रिकॉर्ड सो ई रोजु अंत जन राकपोनपी पब्लिक क्राउड इकड़ना 4 क्यू लाइन फुल पैस्थिंदी महागणपति चूडी బిగ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా లైన్ లేకుండా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని నేరుగా మళ్ళీ వెళ్ళిపోవాలి వీళ్ళకి క్యూ లైన్స్ అంటే ఒక క్యూ లైన్ లో కూడా చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుందనేసి కూడా ఈ రకంగా రోప్ సిస్టం ద్వారా అయితే వదులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే అసలు ఎండ విపరీతమైన ఎండ ఉంది ఇక్కడ సో ఈ ఎండకి ఇబ్బంది పడాల్సి అవసరం ఉంటుందేమో అని కూడా ఇలాంటి పద్ధతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఈ రోజు దాదాపు 50,000 నుంచి 100,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తూ ఉన్న పరిస్థితి ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి దాంతో పాటు విఐపి మూమెంట్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అనుకునే అన్ని తీరుతాయి దాంతో పాటు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్ని మండపాలకి చాలా మంది తిరుగుతూ ఉంటారు అట్లా అందులో భాగంగానే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడికి దర్శించుకోవడం జరుగుతుంది వైజాగ్ అండి ఎట్లా ఉంది వైజాగ్ లో వినాయక మండపాలు ఉంటాయి ఎంత పెద్దగా ఎంత పెద్దది లేదు బాగుంది ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి ఇది బాగుంటదని చెప్పి చూడటానికి వచ్చాం ఓన్లీ ఇప్పుడు విగ్రహం చూడడానికి వచ్చారా లేక చుట్టానికి వచ్చారా విగ్రహం చూడడానికి వచ్చాం చాలా ఇష్టం ఇక్కడ భక్తి ప్రతిసారి వచ్చి ముక్కు వెళ్ళిపోతాం సో రెండో రోజు కావడంతో ఈ రోజు అయితే రద్దీ అనేది నిన్నటి పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ కూడా గంట పైనే దర్శనానికి సమయం కూడా అవుతుందని కూడా తెలుస్తుంది సో మొత్తానికి చవితి పందిర్లలో రెండో రోజు పూజలు అన్ని మండపాలతో పాటు ఖైరతాబాద్ బడా గణపతి వద్ద కూడా సాఫీగా జరుగుతున్నాయి ఎలాంటి అవాంఛ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుల మధ్య అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పక్కన ఉన్న వెల్నెస్ సెంటర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసుకొని కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేసిన పరిస్థితి ఈవినింగ్ అయితే విఐపి మూమెంట్ ఉండే అవకాశం ఉంది దాంతో పాటు భక్తుల సంఖ్య కూడా డబుల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి కంపసన్ డి అశోక్ తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్